అట్లా వస్తాను ఇక్కడ సాయినాథపురంలో ఉన్నాము మనము. ఏబీటీ టీవీ తరఫున ఇక్కడ మనము పోలింగ్ డే ఎలా ఉంది అనేది చూడడానికి వచ్చాము సాయినాథపురం. ఇంతకుముందు మనం దీన్ దయాళ్ నగర్ ఆర్ఎస్ఎస్ మెయిన్ కార్యకర్తలు ఉండేటువంటి ప్రదేశం దీన్ దయాళ్ నగర్లో మనం ఒపీనియన్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చినాము సాయినాథపురం అంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండేటువంటి ఏరియా. అన్న నమస్కారం, మీ పేరమ్మ? భక్తి నరసింహగౌడ్. డాక్టర్ భక్తి నరసింహగౌడ్. ఇక్కడ నేను మల్కాజిరి సీనియర్, 10 సంవత్సరాలుగా ఇక్కడ కాంటెస్టెడ్ కార్పొరేటర్ టీడీపీ స్టేట్ సెక్రటరీగా ఉంటూ మనం బీఆర్ఎస్కి నేను పనిచేస్తాను, సపోర్టింగ్ చేస్తూ. ఇప్పుడు అన్న చెప్పండి, మీరు సతీష్ అండి? మీరు బీజేపీ? ఇప్పుడు వేరే వేరే పార్టీలు వాళ్ళు టెంపుల్స్ మీరు బీజేపీ? మీరు బీఆర్ఎస్? మీరంతా బీఆర్ఎస్ అన్న చెప్పండి. అంటే ఎట్లా పోలింగ్ శాతం ఎట్లా ఉంది పొద్దున్న నుంచి, అంటే ఉదయం ఓటింగ్ ఎలా ఉంది సరే? అంటే ఉదయం బాగా వచ్చింది. నాకు తెలిసి ఏంటంటే కొంతమంది ఎడ్యుకేటెడ్స్ పొద్దున్నే మన ఓటు అనేది వినియోగించుకోవాలనే ఉద్దేశం మీద పొద్దున బాగా వచ్చేసింది. మధ్యాహ్నం కల్లా ఏమైందంటే కొంత ఇండ్లలో పనిలో ఉన్న వాళ్ళు వాళ్ళు వచ్చారు, లోకల్ ఉండేవాళ్ళు పనులు ఏమైనా చూసుకుని వద్దాం అన్నట్టుగా. ఇప్పుడు సాయంత్రం అయితే మరి మందకోటికి ఏం లేకుండా పర్సంటేజ్ ఉన్నది. మన దగ్గర ఎప్పుడు కానీ సాయినాథపురం అనేది ముందుండేది, ఓటు పర్సంటేజ్ కానీ బాగా పెరిగేది. ఇక్కడ మామూలు ఎడ్యుకేటర్స్ అనేది సాయినాథపురం, వెంకటేశ్వర నగర్, గీతా నగర్, మరి ఆఫీసర్స్ కాలనీ, చాలా ప్రగతి నగర్, ఆర్కేహెచ్ సొసైటీ, ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి మనకు మంచి మంచి కాలనీ ఎడ్యుకేటర్స్ అంతా. నేను తెలిసి ఇంటికొకరు యూఎస్ఏ పోయిన వాళ్ళు, ఇంజనీర్స్ అట్లా బాగా ఉన్నోళ్ళు ఉన్నారు. అంత పిల్లలకి ఏంటంటే వాళ్ళ వ్యూహం ఉన్నది ఓటు అనేది వినియోగించాలి, మనకి ఏం అనుకున్నది కాపాడుకోవాలి. ఇప్పుడు మేము రిలయన్స్లో ఎంత పోయించాము? బూత్ నెంబర్ 178. 178లో మన దాంట్లో 37.8 ఉండే ఇంతకుముందు 3:00 ఇప్పుడు 42-43కి వచ్చేసింది, ఇప్పుడే వచ్చేసింది. సో పర్సంటేజ్ అనేది పెరగడం అనేది మేము దీని నుంచి ఇప్పుడు ఎప్పుడు లేనంత టైం ఈసారి ఇచ్చారు. 45 రోజుల జర్నీ ఉన్నది, ప్రతి ఇంటికి రీచ్ అయిపోయింది, అన్ని పార్టీలు కూడా రీచ్ అయినాయి. దాంట్లో ఏమవుతుందంటే పబ్లిక్కి అవేర్నెస్ అనేది పెరగటము. ఇక్కడ షఫలింగ్ ఎప్పుడు ఉంటారంటే పిల్లలు చేంజ్ అయిపోతున్నారు, చిన్నపిల్లలేమో ఉద్యోగానికి విద్యకు వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, మిడి కొంచెం ఏజ్ కాగానే ఉద్యోగం కొరకు వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, ఉండేది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటున్నారు. సో దానివల్ల ఏమైంది ప్రాబ్లము, ఓటింగ్ కానీ ఉన్న వాళ్ళు వేస్తారు కదా, వాళ్ళు అక్కడి నుంచి రావాలన్నా వద్దనే డిసైడ్ అయ్యి ఫ్యాక్టరీ తెచ్చినారు. వాళ్ళకి అవసరమైనది ఓటింగ్ ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, అన్నీ అక్కడ అవసరమే, కానీ ఓటింగ్ చేయడం కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. నేను చూసిన గమనించిన ప్రతి ఇంటికి వెళ్తే ఎవరో ఒకరు బయట ఉండడం, ఇద్దరు పిల్లలు ఉంటే బయట ఉండడం, భార్య భర్తలు ఉంటే పిల్లలు ఏమైంది హైదర్ సిటీలో లేదా బాంబేనో బెంగళూరునో లేకపోతే యూఎస్ఏ అదర్ స్టేట్స్ అబ్రాడ్ కట్లు వెళ్ళిపోయి ఇది చేస్తున్నారు. సో అది ప్రాబ్లం ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్కి. నేను ఇదండి మరీ స్లమ్ములు ఉన్నాయి, నియర్ బై వినాయక్ నగర్ కానీ, తర్వాత షఫీ నగర్ కానీ, భరత్ నగర్ కానీ, ఇవన్నీ అక్కడ ఏమైతే మూలాలు కానీ వాళ్ళు వేస్తున్న ఓటింగ్ అక్కడ పర్సంటేజ్ బాగానే పెరుగుతుంది. అక్కడ వస్తుంది కొంచెం ఇది ఉంటుంది. ఏదేమైనా పక్క రాష్ట్రంలో ఎక్కువ మంది ఇక్కడ సెటిలర్స్ ఉండటం అది కూడా మనకి మైనస్. చుట్టుపక్కల ఏమవుతుందంటే వీళ్ళంతా అక్కడ పోయి ఓటింగ్ వేయాలి, అక్కడ రెండు ఓట్లు వేయాలి కదా, అసెంబ్లీకి ఓటింగ్ పార్లమెంట్కి అని చెప్పి అక్కడ అందరూ మామూలుగా వెళ్ళిపోయారు. నేను చూసిన కాడ నుంచి ఇక్కడి నుంచే బస్సులు డ్రైవర్స్ అయితే ఏడ హాల్లో వేసరని వాళ్ళు. భక్తి నరసింహగౌడ్. భక్తి నరసింహగౌడ్ గారు అంటే ఇక్కడ లోకల్ లీడర్, చాలా అంటే విశ్లేషణ చాలా బాగా చేశారు అని. అంటే ఓవరాల్గా మనకంటే కంప్లీట్ వ్యూ ఇచ్చేశారు, అంటే ఎట్లా ఓటింగ్ సరళి తగ్గడం కానీ పెరగడం కానీ ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది అనేది. చాలా ధన్యవాదాలు అండి. సరే మీరు చెప్పండి, అంటే ఏంటి అంటే ఓవరాల్గా ఓటింగ్ ఈరోజు జరిగినటువంటి ఓటింగ్ సరళి మీద మీ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? సోషల్గా డెవలప్ అయింది కానీ మధ్యాహ్నం కొంచెం బాగా తక్కువ అయిపోయింది. ఇంకా వీళ్ళు పెద్దలు వీళ్ళు అన్నట్టు అక్కడ కూడా ఆంధ్రాలో ఓటింగ్ వల్ల ఇక్కడ చాలా 5 లక్షల వరకు చాలా తగ్గిపోయారు. మల్కాజ్గిరి మామూలుగా హైదరాబాద్ వరకు అయితే 25 లక్షల వరకు లేరంట. ఇప్పుడు అవకాశం వివరాలు అంటే అవకాశం ఎలా ఉంది? మాత్రం కాంగ్రెస్ కి బీజేపీకి ఉంటుందండి. ఓకే.
అదే అండి సంగతి. ఓకే, ఓవర్ టు స్టూడియో.